हाय फ्रेंड्स अंदर एला बहुनारा रोज मनम चेन्नई स्टाइल दिंडिगल मटन बिर्यानी एला चेयालो ना स्टाइल्लो चूपिस्तानु ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక 20 మిరియాలు 1 స్పూన్ జీలకర్ర 2 బగారాకు జీడిపప్పు 4 యాలకులు కొంచెం జాజి పువ్వు అనాస పువ్వు 1 స్పూన్ లవంగాలు 1 స్పూన్ బిర్యానీ ఫ్లవర్ చెక్క కొంచెం ఇంకా సోంపు ఇవన్నీ ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసం ఇవన్నీ ఇక్కనే మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ధనియాలు కూడా 1 స్పూన్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవచ్చు లేదు అంటే సెపరేట్ గా కూడా మసాలా వేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ మిక్సీ జార్ లో తీసేసుకొని మిక్సీ చేసుకుందాం ఇంకా ఫైన్ పౌడర్ ఈ మసాలా ఒక టడి చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది నేను 1 kg ఆఫ్ మటన్ తీసుకున్నానండి 1 kg ఆఫ్ మటన్ కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్ తోలైతే రైస్ తీసుకుంటానో దాంతో 1.5 కప్ వాటర్ వేసి బాయిలింగ్ కి పెట్టేస్తున్నాను మటన్ ని ఇంకా మటన్ 90 to 95% కుక్ అయ్యేటప్పుడు 3 or 4 విజిల్స్ పెట్టేస్తాను మటన్ 95% కుక్ అయిపోవాలండి ఈ లోగా మనం రైస్ తీసేసి సోక్ చేసుకోవడానికి రైస్ తీసేసుకుందామండి 2 కప్స్ ఆఫ్ రైస్ తీసేసుకున్నాను ఇక్కడ నేను మనం 1 కప్ ఆఫ్ రైస్ కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేయాలండి సేమ్ నేను ఆల్్రెడీ 1.5 కప్ మనం మటన్ బాయిలింగ్ చేసేసాం మనం మళ్ళీ మటన్ బాయిలింగ్ వాటర్ కూడా యూస్ చేసుకుంటాం కాబట్టి ఇంకొక 1.5 కప్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిట్టి ముత్యాలు రైస్ యూస్ చేస్తున్నానండి వీటిని సాంబార్ రైస్ అని కూడా అంటారు ఒక హాఫ్ an అవర్ సోక్ అవ్వాలండి రైస్ బాగుంటది ఈ లోగా మనం ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇంకా మింట్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి మీరు సాంబార్ ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుంటదండి సాంబార్ ఆనియన్స్ లేకపోతే మామూలు ఆనియన్ నేను ఇక్కడ మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి పేస్ట్ చేసుకోవడం ఇక్కడ మిక్సీ చేసుకుంటే ఇంకా అయిపోతుందండి మసాలా మిక్సీ చేసుకునే లోగా మనకు మటన్ కూడా బాయిల్ అయిపోతుంది ఇంకొక పాన్ లో 4 స్పూన్ ఆఫ్ ఆయిల్ 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసి పెట్టేసుకొని ఇంతకముందు మనం చేసుకున్న ఆనియన్ చిల్లీ పేస్ట్ వేసేయాలండి వేసి రా స్మెల్ ఇల్లే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి మంచి ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డిష్ కలర్ రావాలండి మసాలా ఫ్రై అయిపోయినట్టు ఈజీగా తెలిసిపోతుందండి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తది ఇప్పుడు మనం ముందుగా మసాలా పౌడర్ చేసుకున్న మసాలా మిక్స్ చేసేయాలండి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై గానివ్వాలి ఇంకా మసాలాను కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్న మటన్ పీసెస్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఒక 5 మినిట్స్ మటన్ పీసెస్ కూడా మసాలాలో ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి
ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 2 స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫుల్ 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. ఫుల్ మిక్స్ చేసుకోండి. మస్ట్ ట్రై బిర్యానీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి, ష్యూర్ మీకు టేస్ట్ నచ్చుతుంది. తర్వాత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను ధనియా పౌడర్ వేస్తున్నానండి, 1 స్పూన్. మీకు ముందే మసాలాతో పాటు కూడా ధనియా వేసేసుకోవచ్చు అండి. 1 స్పూన్ ధనియా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేశాను ధనియా పౌడర్, మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా మటన్ బాయిల్ చేసుకున్నప్పుడు ఉన్న స్టాక్ ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ కూడా ఇంకా యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం బాయిల్ అయ్యే స్టేజ్లో ఇంకొక 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోండి గోరువెచ్చనివి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు టోటల్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1.5 ఏమో మటన్ వాటర్ వేసేసాం, 1.5 ఈ వాటర్ వేసామండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసాం. ఇక్కడనే కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇంకా బాయిల్ వచ్చే వరకు పెట్టేసుకోవడమే. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేయడమే. ఇంకా మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. చూడండి వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. ఇంక ఇప్పుడు రైస్ యాడ్ చేయడమే. లైట్ గా మిక్స్ చేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసుకోవడం. 5 to 10 మినిట్స్ మధ్యలో మీకు రైస్ హాఫ్ బాయిల్ అయిపోతుందండి. హాఫ్ బాయిల్ అయిపోగానే 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసేసుకొని కాస్త కొరియాండర్ మింట్ ఇంకా పైన గార్నిష్ వేసేసుకొని అరిటాకుతోని మీరు క్లోజ్ చేసేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్, అరిటాకు ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది రైస్కి.
నేను ఇక్కడ ఫాయిల్ తోని స్టీమ్ బయటికి వెళ్ళకుండా కవర్ చేస్తున్నానండి. మీరు ఏదైనా వెయిట్ కూడా పెట్టుకోవచ్చు లిడ్ పైన. దమ్ కోసం ఇలా పెట్టాను. డైరెక్ట్ స్టవ్ మీద కాకుండా దాని ఐరన్ ప్యాన్ ఉంటే దాని మీద మూకుడు పెట్టండి, బాగుంటుంది. అప్పుడు రైస్ మాడిపోకుంటుంటుంది కింద. ఒక 20 మినిట్స్ అలా ఆ స్టీమ్లో మిగతా 50% కుక్ అయిపోతుందండి. ఒక 20 మినిట్స్ ఉంచండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. అప్పుడు రైస్ మంచి కుక్ అయిపోయి ఉంటుందండి. చూడండి, ఇక్కడ నాకు రైస్ పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మస్ట్ ట్రై అండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. రియల్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.